नेमिना रुतुंदे नागपुर अध्यक्ष लोग ये करीमनगर पंचायत का वैदिक अध्यक्ष लोग साइन करे अलसे सार मेरे को प्रोग्राम होने में तब तक उनका राव आ रहा है ना अंटे सिमार दिखा रस्तों को मुखिया के दिखा ना अंटे अरे अपन सर बोला इन्हें करने पन्ना नंदर ये नवे नागपुर लो करीमनगर को मदद सारे का अंटे माँ को ने उस्मान ने व्यवस्थित जो जरूरत है ना उनको निवेद के वक्त ने काले जो लोग बार बार हम मीटिंग में आए थे आ मीटिंग लो सिमार टिका लो चाल ब्रह्मांड का उपन्यास इस पर थे अभी तो जरूरत तो उनपे अनला ने अंदर राय आला ने अपने विलयात को का अनुभव ना हो अंधे के दाने आसने का देश को ने निकला बंकार दर्द तो ना पड़ो ना भगत पुस्तक का बल्ले पड़ो रोग रहती वार्ते तो आविष्य रचना हो अपने सवाल जब छोड़े बोलते दार कम अंधे का ने माँ गुरुदा को इन्हें बोलने को बल्ले करे वस्तु में आवते ना कार सतोष में चिंदे मुत्तोड़े चपड़ा ने मरे लेर अंडे చాలా మీటింగ్లకు రాలేదు ఒక రెండు మీటింగ్లకు వచ్చినా కనీసం అవకాశం ఉండి కూడా మా ఇంటి ఇంత మేర తెలిసే అవకాశం కూడా రాలేదు నాకు మరి ఏమి అనుభవాలు ఉంటాయి మరి ఏదో ఒకటి మాట్లాడమని అంటారు ఎట్లాగో రెండు ముచ్చట్లు మరి మాట్లాడదామని చెప్పి నేను రాత్రి రాసుకున్నా మరి రాకపోతే అనుభవాలు లేకపోయాయి మరి ఏం మాట్లాడాలి సరే ఈ సంస్థ గురించి మాట్లాడదాం అని అనుకుని అప్పటికప్పుడు రాత్రి రాసుకున్నటువంటి నాకు ముఖ్యంగా ఏ సంస్థ రాకతో కరీంనగర్ కరీంనగర్ సాహిత్య ఏది రాక మొదలైందో ఆ సంస్థ పేరే తెలంగాణ రచయితల వేదిక ఏ సంస్థ రాకతో కరీంనగర్ సాహిత్య మాగాణిలో ఏరువాక మొదలైందో ఆ సంస్థయే తెలవే ఏ సంస్థ సహకారంతో సౌజన్యంతో కరీంనగర్ జిల్లాలో ఎన్నేళ్ల ముచ్చట్ల సంస్కృతి ఒక వసంతమై విరిసిందో ఆ సంస్థనే పేరే తెలంగాణ రచయితల వేదిక సాహితీ సౌకర్యం అని చెప్పి నేను కట్టాపట్టంగా చెప్తూ ఉన్నాను ఏ సంస్థ హయాంలో ఎన్నేళ్ల ముచ్చట్లు ఒక దారగా ఒక చిన్న నోట కానువల ఒక బాయల ఒక కానువల మొదలయ్యి సుజరాం శుభరాం సస్య శ్యామరాం మనయత సీతారాం అంటూ సాగిపోతుందో ఒక సజీవ సాహిత్యం ప్రవాహమై అజరామరమైందో ఆ సంస్థనే తెలంగాణ రచయితల వేదిక ఇంత చక్కటి ఇంత చిక్కటి సంస్థను రూపకల్పన చేసి పండుగగా నడిపిస్తున్నటువంటి సాహితీ మిత్రులు నలిమేద భాస్కర్ గారి యొక్క ఆధ్వర్యంలో మార్గదర్శకత్వంలో దాని కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి అన్నవరం దేవేందర్ రాజు నాగభూషణ వెంకటేశ్వరుడు తర్వాత కుమారు వెంకట తిరుపతి మీరందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ నాకు చిన్న అవకాశం ఇచ్చిన మిత్రులకు కూడా నేను అందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి తెలియజేస్తూ నిర్మిస్తున్నాను.